मुस्लिम द्रोहि जगनमोहन रेड्डी एनआरसी सीएबी बिल पूर्ति अभी मुस्लिम की व्यतिरेक बिल्ली दाखी तन 22 मंदी लोकसभा एंपील तो आरुगुरु राज्यसभा एंपील तो आ बिल्लुकु ओटेपिंचिनटुवंटि व्यक्ति जगनमोहन रेड्डी ముస్లింల ఓట్లతో ఈ రోజు అధికారంలోకి వచ్చి ముస్లింలకు దోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అన్ని వర్గాలను కూడా అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని కులాలను దోహం చేసేటువంటి వ్యక్తి అన్నారంటే ఇవాల జగన్మోహన్ రెడ్డి చరిత్రకు ఎక్కుతాడు ఎందుకంటే అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను నమ్మించి మోసం చేసి తన కేసుల మాఫీ కోసం ఈ రోజు ఎక్కడ కావాలంటే ఆడ బీజేపీ తో కుమ్మక్క అయిపోవడం లేదా ఇంకో విధంగా కూడా अंदर मोसम से कार्यक्रम జగన్మోహన్ రెడ్డి आ रोजना केवल एनआरसी की सीए की व्यतिरेक मुस्लिम पक्ष में पोरा पथि मुस्लिम सोदरलू मरी टीडीपी की निबड़े आ रोज टीडीपी पार्लमेंट पोराटी ने कोरकू తెలుగుదేశం पार्टी एपड़ू सेक्युर् पार्टी मताल की कुलाल की समाजा की यदि मंजी कावाले अभी चेसे पार्टी तप द्रोहम चेसे पार्टी काबटे अंदर कौड़ कॉर्पोरेशन एलक्षन జగన్మోహన్ రెడ్డి मुख्यमंत्री अन तरह వైకాపా अधिकार तरह जो परणा प्रति गमें इरवे అమరావతిలో ఉంటాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నాడు मुख्यमंत्री अन तरह అమరావతిని అటకెక్కిచాడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు పోస్కో వాళ్ళతో చీకట ఒప్పందం చేసుకుని ఇవాళ అక్కడ స్టీల్ ప్లాంట్ లేకుండా చేస్తా చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది అంటే ఆంధ్రుల ఆత్మాభిమానం ఆంధ్రుల ఆత్మగౌరవం ఆ రోజు ఆంధ్రులో చేసినటువంటి పోరాటం 32 మంది త్యాగాలు అనేక వేల మంది రైతుల యొక్క భూమి త్యాగం చేసి వచ్చినటువంటి ఫ్యాక్టరీ ఇవాళ కావాలని చెప్పి ఇతను ముఖ్యమంత్రిన తర్వాత ఆ భూమిని కొట్టేయడం కోసం పోస్కో వాళ్ళతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి చీకటి ఒప్పందం చేస్తున్నాడు పోస్కో కంపెనీతో అట్లా అన్ని విధాలుగా కూడా ఇవాళ కేంద్రంతో పోరాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను నిరుద్యోగాన్ని రూపుమాపుతానన్నాడు అక్కడ కేంద్రంతో కుమ్మక్కయ్యాడు నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతా ఉన్నాయి అట్లాగే అవినీతి పెరిగిపోతా ఉంది మీరు ఏది తీసుకున్నా సరే ఇవాళ పేదవాడికి దిగువ మధ్య తరగతి వారికి ఎగువ మధ్య తరగతి వారికి కూడా జీవనం భారమైపోయింది పిల్లల్ని బంచిగా చదివించుకొని ఉద్యోగాలు చేపించుకుందామని ఈ ప్రాంతంలో కంపెనీలన్నీ వస్తాయని చెప్పి ఆ రోజు అనుకుంటే అది ఇక్కడి నుంచి రాజధాని తరలించి ఈ ప్రాంత వాళ్ళ ప్రాంతవాసులందరికీ కూడా తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి నిరుద్యోగం పెరిగిపోయింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి అట్లాగే అవినీతి పెరిగిపోయింది ఇంకా మీరు చూస్తే పోలవరం కానీ అనేక దీంట్లో తీసుకొచ్చిన హామీలు కానీ అన్నీ చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ టోటల్గా విఫలమయ్యాడు అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 5 రెట్లు ట్యాక్సులు భారం వేస్తా ఇంటి పన్ను భారం వేస్తానని చెప్పి ఈ ఎలక్షన్ అవగానే ప్రకటించారు అంటే ఇంతకు ముందు గతంలో 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ కార్పొరేషన్లో మేము అధికారంలో ఉన్నాం ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండా ఈ కార్పొరేషన్ నడిపిస్తూ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది ఈ రోజు 5 రెట్లు పన్ను పెంచితే ఇంటి పన్ను ఇంటి యజమానికి భారం ఇల్లు అద్దెకు తీసిన వ్యక్తికి కూడా భారం అయ్యేటువంటి పరిస్థితిలో ఇవాళ అన్ని రకాలు కొడుకు పెట్రోల్ డీజిల్ చూస్తే మీరు అన్ని రాష్ట్రాలకంటే పెచ్చ ఎక్కడ ఉందంటే ఈ భారతదేశంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది మీరు ఏ రకంగా తీసుకున్నా కల్తీ మద్యం తాగి ఎక్కువ డబ్బు పెట్టి కల్తీ మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారు పేద ప్రజలు కార్మికులు అట్లా ఏ రకంగా తీసుకున్నా సరే ఇవాళ ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఒక విఫలమైనటువంటి పార్టీగా వైకాపా నిలిగిపోతుంది అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు ఇవాళ విజయవాడలో మా కార్పొరేటర్ అభ్యంతరందరి తరఫున కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ఇంటింటికి వెళ్ళి పరిస్థితులు వివరిస్తూ ఉన్నాం ఆ రోజు ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది రేపు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ప్రతి వ్యక్తి కూడా గుల్లయ్యేటువంటి పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి కల్పిస్తూ ఉన్నాడు తన స్వార్థ ప్రయోజనాల కోసం సొంత ప్రయోజనాల కోసం అవినీతి మార్గాల్లో తను సంపాదించుకున్న డబ్బుని దేశం నుంచి బయటపడటం కోసం ఈరోజు కేంద్రంతో కుమ్మక్కయ్యి ఇక్కడ అందరికీ అన్యాయం చేస్తున్నాడు అన్ని రకాలు కూడా నష్టం చేకూరుస్తున్నాడు కాబట్టి ఈ వైకాపాకు బుద్ధి చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మంత్రి గుళ్ళన్నీ కూడా దోషేస్తా ఉన్నాడు కనకదుర్గ గుడి దోషేస్తా ఉన్నాడు వినాయకుడి గుడి దోషేస్తా ఉన్నాడు
అట్లాగే వ్యాపారస్తుల్ని ఈ విజయవాడ పశ్చిమ ప్రాంతం అంతా కూడా వ్యాపారులంతా ఉంటారు కరోనా సమయంలో వాళ్ళందర్ని బెదిరించి డబ్బులు తీసుకోవడం అట్లాగే అనేక రకాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది పెడతాం గత 5 ఏళ్ళు తెలుగుదేశం టీడీపీ ప్రభుత్వం ఉంటే ఎవరో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకున్నాం ఈ రోజు రేపు కార్పొరేషన్ లో మరి రేపు వైకాపా వస్తే పరిస్థితి ఉంటుందో కూడా అందరూ గమనించాలి విజయవాడ ప్రజలందరూ ఇది వైకాపా అభ్యర్థులను ఓడించి టీడీపీ అభ్యర్థులను గెలిపించి కార్పొరేషన్ గెలిపించి వైకాపాకి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ నవనీతి మంత్రికి కూడా బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।